ओम शांति दर्शनं कुमारस्वामी भक्तुलंदरिकी कार्तीक मास महोदीपोत्सव मरियु अय्यप्प दीक्ष शुभाकांक्षलु। ई रोजु मनं ऐदु विषयाल गुरिंची विंदां। दीक्ष फलानी प्रसादिंचेदी ध्यानं। परम ज्योति स्वरूपं प्राप्ति की आधारं। జీవితాన్ని గెలిపించేది 18 మెట్లు। సరికొత్త జీవితానికి స్వాగతం। పరమశివుడు బోధించిన మహోన్నత దీక్ష। మొదటగా దీక్ష ఫలాన్ని ప్రసాదించేది ధ్యానం। ఎన్నో నియమాలతో దీక్ష ధారణ చేసి మహోన్నతమైన మెట్లను అధిరోహించి ज्योति दर्शन प्राप्ति चेसुकुन्न तर्वात प्रती व्यक्ति आशिंचेदी सुखमु शांति आरोग्यम ऐश्वर्यम। मानव शरीर में ओक चैतन्यमैन शक्ति ज्योति स्वरूपम योक रहस्यानी मनं तेलुसुकुन्नट्लयिते दीक्ष फलानी शाश्वतंगा पोंदोच्चु। परम ज्योति स्वरूपम प्राप्ति की आधार। चीकटिनी तोलगिंचेदी वेलुगु। कष्टनष्टालने चीकटिनी तोलगिंचेदी मात्रं ज्ञानमने वेलुगु। अय्यप्प सन्निधिलो वेलिगिंचे ज्योतिनी अंतरात्म स्वरूपंलो वेलिगे ज्ञान ज्योतिगा भाविंचि अखंड महा प्राणज्योति स्वरूपुडैन शिवपरमात्मुण्णि स्मृति चेसि ध्यान चेसिनट्लयिते सर्वशक्तुलु दिव्य गुणालु प्राप्ति चेसुकोवच्चु। जीवितान्नि गेलिपिंचेदि 18 मेट्लु। सकल सृष्टिकी विधात अयिन परमशिवुडु प्रजापित ब्रह्म द्वारा 18 మెట్లు మరియు 18 అధ్యాయాల యొక్క పూర్తి సారాంశాన్ని ఈశ్వరీయ జ్ఞాన యోగ రూపంలో ప్రపంచానికి అందించారు। అయ్యప్ప సన్నిధిలో 18 మెట్లు దాటాక తతత్వమసి అని ఉంటుంది। దైవత్వం అనే పరిసిద్ధిని ప్రాప్తి చేసుకోవడం అని అర్థం। రాజయోగం యొక్క లక్ష్యం కూడా మానవ స్థితి నుండి దైవ స్థితిని చేరుకోవడం। అయ్యప్ప సన్నిధిలో ఆ 18 మెట్లు భగవద్గీతలో 18 అధ్యాయాల యొక్క సారాంశాన్ని ప్రతీక జీవితంలో ధారణ చేసినట్లయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా అవలీలగా ఎదుర్కోగలుగుతాము। సరికొత్త జీవితానికి సుస్వాగతం। దీక్ష ధారణల్లో నలుపు వస్త్రాల నుండి ఎరుపు వస్త్రాల వరకు క్రమంగా జరిగే మార్పును ప్రగతికి గుర్తు। పాత ధనం నుండి కొత్త ధనం వైపు, పాత స్వభావ సంస్కారాలు, పాత ఆలోచనలు, వృత్తి, ప్రాత జీవితం నుండి కొత్త జీవితం వైపు ప్రయాణించాలి అని అర్థం। పరమశివుడు బోధించిన మహోన్నతమైన దీక్ష సర్వ పాపహారణం, సకల రోగ నివారణం, సంపూర్ణ శుభప్రదాయకం। దీక్ష అంటే సమర్థత, సమర్థత అంటే వ్యర్థం లేనిది। సకారాత్మక ఆలోచనలతో శుభ భావనతో ఉండడం। ఈ రోజులలో ప్రతి దశలో సమర్థత అత్యవసరం। టెన్షన్, అశాంతి, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒత్తిడి అనేక పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొనే సమర్థతను పొందడానికి పరమాత్ముడు బోధించిన రాజయోగమే అత్యంత సులువైన మార్గం।
దివ్యశక్తులను అనుభూతి చేసుకోవడానికి 7 అడుగులు. బ్రహ్మకుమారీస్ దగ్గర 7 రోజుల ఫ్రీ మెడిటేషన్ కోర్స్ నేర్చుకున్నట్లయితే మనము ఎంతో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ ఆత్మ పరిచయము, పరమాత్ముడి పరిచయము, సృష్టి చక్రము, జనన మరణ యొక్క రహస్యము, 3 లోకాలు, అన్నిటి గురించి, శక్తుల గురించి పూర్తి అవగాహన మనము ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుకుంటూ ఓం శాంతి. థ్యాంక్ యూ.